మాట్లాడు. జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు స్వాముల వారు సమాధిలోకి వెళ్ళినప్పుడు ప్రజలను ఉద్దేశించి భక్తిపూర్వకమైన ప్రవచనం చేశారు. అది ఇప్పుడు వినిపిస్తాను. భక్తులారా, భగవద్భక్తులారా, సర్వేశ్వరుని సన్నిధానం సంప్రాప్తించాలంటే, ముక్తి ప్రధాన పాదం మోపాలంటే భక్తికి మించిన సాధన లేదు. అనగా శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అనే భక్తి 9 విధములు. వీనిలో ఆత్మనివేదనమునకు మించిన ఆరాధన లేదు. త్వమేవాహం త్వమేవాహం నచంశయ అన్న సత్యాన్ని గ్రహించి, మానవ సేవే మానవ సేవ అన్న పరమార్థాన్ని గుర్తించి, తమ తమ జీవితాలను సంఘశ్రేయస్సుకు దేశసేవకు అంకితము చేయువారే సుకృతాత్ములు, ధన్యజీవులు. పరమార్థం అనేది రాతి విగ్రహాల్లోనూ, చెక్క భజనల్లోనూ, భోంచేసే పదార్థాల్లోనూ లేదు. తాను చేసే చేతల్లోనూ ఉందన్న సత్యాన్ని మానవుడు గుర్తించాలి. పరార్థ జీవనుడైన మానవుడే పరమాత్మతో సమానము. దేవుడు వేరే లేడు, నీలోనే ఉన్నాడు. ప్రతి క్షణం నీవు చేసే ఆలోచనను, నీవు చేసే పనులను గమనిస్తూనే ఉన్నాడు. కాని పనులకు కాదని హెచ్చరిస్తున్నాడు. అది గుర్తించలేక, ఆత్మసంయమము చేసుకోలేక మానవుడు తప్పుత్రోవలబడి అధఃపతితిరగుతున్నాడు. కనుక మానవుడే దేవుడు. ఆ దైవత్వాన్ని నీలో నీవు దర్శించు. ఆ పరమాత్మ దృష్టితో ప్రపంచాన్ని చూడు. జీవనజ్యోతిని వెలిగించు. లోకానికి వెలుగు చూపించు. ఆ ఆనందాన్ని అందరికీ పంచిపెట్టు. ఇదే నా సత్యబోధ. హరిహి హోం. ఇది అయిపోయింది, కట్ చేసుకో. ఇది వచనం. ఇంకేమైనా చెప్తావా? అసలు ఉన్నాను. పాటనే ఇది. పాడు. జాతి జాతికి చాలా వైరములు కలిగియు జనయోగములు తల్లడిల్లేని మా పెన్నయొడ్డుననున్న చెన్నూరు గ్రామము వరదలా పాలయ్యిపోయేని మా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. ఈశాన్యము నుండి విషపూరితంబైన కోరంగి జబ్బొకటి వచ్చేని మా. ఈశాన్యము నుండి విషపూరితంబైన కోరంగి జబ్బొకటి వచ్చేని మా. భూమండలమంతా ఈ జబ్బు ప్రవహించి జన నష్టము బాగా సరిగేని మా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. బండాటలాడేటి పాపిష్టి నరులంత పండాకు తీరుగా రాలేరి మా. బండాటలాడేటి పాపిష్టి నలురంత పండాకు తీరుగా రాలేరుమా. కపట కిరాతకుల ఖండించి వేయుచు కలికావతారుడు వచ్చేని మా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. తల్లులా బిడ్డలా తగవులు నడిచేను వావి వరసలు మరిసి తిరిగేరుమా. ఆడమగాయనటి తేడాలు లేకుండా శ్రీవేషధారణ మారేని మా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. ముండమో పూలంత ముత్తైదులయ్యేరు ముందొచ్చే గతి మీరు కనలేరు మా. అత్తలకు పీటలు కోడళ్లకు మంచాలు కొలిచేటి దినములు వచ్చేని మా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. తల్లనక చెల్లనక అమ్మమ్మ బిడ్డనక వావి వరసలు మరిసిపోయేని మా. కామముత మానవుడు కళ్ళు మూసుకపోయి కన్న తల్లి చెయ్యి పట్టేని మా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. ఉల్లిగడ్డలకు ఉపదేశమిచ్చేరు వింత గురువులెల్ల అంతమైపోయేరు. మైసూరు నుండి మారమ్మ వచ్చేను మాయవాదుల చంపివేశేను మా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద.
కంబాకు చెరువులో కలపొన్న పూచేను కందుకూరులోన స్త్రీపురుషుడయ్యేను. కంబాకు చెరువులో కలపొన్న పూచేను కందుకూరులోన స్త్రీపురుషుడయ్యేను. కళ్ళకాది మాట యుల్లంబు సాక్షిగా గద్ద నొడిసి కాకి తన్నేని మా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. భ్రమరాంబ గుడిలోన మొసలొకటి దూరేను మూడు రోజులుండి అరిసేనుమా. కంచి కామాక్షమ్మ కన్నులు తెరిచేను కలహములు ఎక్కువ జరిగేనుమా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. యాగంటి బసవన్న యాగంటి బసవన్న లెగిసి నిలబడియేను కాలు దువ్వి రంక వేసేనుమా. యాగంటి బసవన్న లెగిసి నిలబడియేను కాలు దువ్వి లంక వేసేనుమా. భూపంపముల ఓలె పెనుతుపానుల ఓలే ధరణి ఎంతయు దద్దరిల్లేనుమా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. యుద్ధాలు వచ్చేను ప్రళయాలు కలిగేను ఆకాశము ఎర్రబారేనుమా. పన్నెండు పుట్లన్ని గాజులు పలిగేను ములలోతు రక్తము పారేనిమా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. తిరుమల తిరుపతికి తిరునాళ్ళ రీతిగా తరలి తరలి జనులు వచ్చేరుమా. తిరుపతికి తీర్పున చవిటి తెమ్మలలోన తరువులన్నీ గంగ పుట్టేనిమా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. హంపీలో ఉన్నట్టి హనుమంతరాయుడు అరిసి వీధిలో కేక వేసేనిమా. బండి ఆత్మకూరు పస్మమైపోయేను మహానంది గుడి శిఖరమిరిగేనిమా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. గోలుకొండ వద్ద గోవిందపురములో గోవు కడుపున నరుడు పుట్టేనిమా. గోలుకొండ వద్ద గోవిందపురములో గోవు కడుపుల నరుడు పుట్టేనిమా. నాగన్న పేరు గల ఐదేళ్ల బాలుడు నాలుగు వేదాలు చదివేనిమా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. పాతాళ గంగమ్మ పరిగెత్తి వచ్చేను పట్లెలు పట్నాలు మునిగేనుమా. పాతాళ గంగమ్మ పైకు బికి వచ్చేను పల్లెలు పట్నాలు మునిగేనుమా. బిరబిరా పదిగెత్తి బెజవాడకొచ్చేను కనక దుర్గమ్మ ముక్కు పోగందేనిమా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. గడిచేటి కాలాన్ని గ్రహించి బ్రహ్మము కాలజ్ఞానమును వ్రాసేనుమా. గడిచేటి కాలాన్ని గ్రహించి బ్రహ్మము కాలజ్ఞానమును వ్రాసేనుమా. వీరబ్రహ్మం కీర్తి విస్తారమయ్యేను దేశ దేశాలలో పేరుగాంచేనిమా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. బ్రహ్మం హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద.